सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां। हरिओम। श्री दक्षिणामूर्ति स्तोत्रम् ఏడు శ్లోకాలు మానసోల్లాసాలతో పూర్తి చేసుకున్నాం. ఎనిమిదవ శ్లోకంలోకి ప్రవేశించాం. చూడండి, ఎనిమిదవ శ్లోకం మరొకసారి చదువుదాం. చాలా ముఖ్యమైన విషయం. లాస్ట్ శ్లోకం నుండి కూడా పూర్తిగా ఆత్మ విషయమే చర్చించడం జరుగుతుంది. జీవుడు ఆత్మయే, అన్యం కాదు అనే విషయాన్ని నిరూపిస్తూ ఉన్నారు. చూడండి, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాత్. పితృపుత్ర అధ్యాత్మనాభేదతః స్వప్నే జాగ్రతివాయ ఏష పురుషో మాయా పరిభ్రావితః తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. చాలా అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుతూ 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 ఉంటేనే దృష్టితత్వంలో నిలబడాలి. విశ్వం పశ్యతి, అదిగో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే కార్యకారణతయా విశ్వం పశ్యతి. విశ్వం అంతా కార్యకారణాలతో కూడి ఉంది. పైగా స్వస్వామి సంబంధత, ఎలా ఉందయ్యా? స్వస్వామి తనకు, తన స్వామికి అంటే భగవంతుడు, మృత్యు లేదా యజమాని, సేవకుడు. శిష్య ఆచార్యతయా గురువు శిష్యుడు, తథైవ పితృపుత్ర అలాగే తల్లిదండ్రులు పిల్లలు. అధ్యాత్మనాభీదత చూస్తే తనకంటే కనిపించేది వేరుగా ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎలాగయ్యా? స్వప్నే జాగ్రతివా యహ ఏష పురుష. స్వప్నము మరియు జాగ్రత్తలలో అంటే మెలకువ కలలలో రెండింటిలో కూడా పురుష జీవుడున్నాడే. మాయా పరిభ్రామిత, మాయ చేత వాటిలో పడి తిరుగుతున్నాను అనుకుంటున్నాడు. భ్రమచేత, మాయ చేతనే వాటిలో పడి తిరుగుతున్నాడు. తిరుగుతున్నాను అనుకుంటున్నాడు భ్రమ, మాయ వలనే దాంట్లో పడిపోతూ ఉన్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తి. సరే కానీ నేను దక్షిణామూర్తి భగవానుడికి నమస్కరిస్తున్నా ఎందుకు? నాకు ఈ విషయం స్పష్టంగా తెలియపరిచినందుకు. అవునా? ఇదిగో ఇలాంటి సంబంధాలతో ఇక్కడ తిరుగుతూ ఉన్నట్లుగా, భ్రమ వలన దీంట్లో తిరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎన్ని రకాల ఉదాహరణలు ఇచ్చారు? స్వస్వామి, స్వహ స్వామి, శిష్య ఆచార్య, పితృ పుత్ర.
మూడు రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అక్కడ. గురు, శిష్య, స్వస్వామి తనకంటే వేరుగా ఉన్నట్లుగా ఇక్కడ గోచరిస్తూ ఉందండి. కార్యకారణాలయా విశ్వం పశ్యతి, కార్యకారణాల వలన విశ్వం కనిపిస్తుంది. విశ్వానికి కారణం ఏంటి? జగత్తుకు కారణం ఏంటి? కొంచెం స్పందించండి. మాయ అంటే కారణ శరీరం సమిష్టి వాసన. ఓకే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓకే, నేను దేహం అని అనుకుంటున్నా. దేహానికి కారణం ఏంటి? అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటే అది టెక్నికల్ వర్డ్స్ లోకి కాదు, కొంచెం లోపలికి తొంగి చూడాలి. ఇప్పుడు నేనేమనింది, దేహానికి కారణం ఏంటి? మాయ. ఓకే, దేహం నేను అనుకోవడానికి కారణం ఏంటి? కదా, అది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నేను ఎవరో తెలియకపోవడం అజ్ఞానం. నేను దేహం అని అనుకోవడం భ్రమ. కదా తేడా. ఇప్పుడు అజ్ఞానం అంటే తెలియకపోవడం కదా. ఏం తెలియకపోవడం? నేను ఆత్మను అని. భ్రమ అంటే, భ్రమ అంటే తన తిరుగుతూ ఇంకొకటి తిరుగుతున్నాడు అని. ఇప్పుడు ఓ పిల్లాడు తన చుట్టూ తను తిరుగుతున్నాడు కదా, చిన్నప్పుడు అందరం తిరిగిన వాళ్ళమే. తిరుగుతూ ఉంటే ఏం తిరుగుతుంది అనిపిస్తుంది? తన తిరుగుతున్నాడు అని అనిపించాడు. చిన్నపిల్లలకైతే ఓ చుట్టూ ఉన్న ఇళ్ళు, వాగిళ్ళు, వస్తువులు అన్నీ తిరిగిపోతున్నట్టు అనిపిస్తాం. ట్రైన్లో కూర్చొని ట్రైన్లో వెళ్ళిపోతుంటే పక్కనున్న చెట్లు గిట్లు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? మేఘాలలో చంద్రుడు చూస్తే చంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్టు అని. కనుక పరిగెత్తేది ఏది? మేఘాలు కదా. కాబట్టి కదిలేదు ఒకటైతే ఇంకోటి కదులుతుంది అని. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, అజ్ఞానం నేనెవరూ తెలియకపోవడం, అవునా? భ్రమ తనను అన్యంగా చూడడం. విశ్వం పశ్యతి కార్యకారణదయా. విశ్వమే కనిపిస్తూ ఉంది. ఎలా అండి? దేనివల్ల కనిపిస్తుంది? విశ్వం వ్యక్తమవుతుంది మాయ కారణంగా. అంటే కారణ శరీరమే కదిలి కారణ శరీరం కారణమైతే సూక్ష్మ శరీరం కార్యం, సూక్ష్మ శరీరం కారణమైతే స్థూల శరీరం కారణం. స్థూల శరీర కార్యం స్థూల శరీరం కారణమైతే వ్యవహారాలన్నీ కార్యం. వ్యవహారాలు కారణంగా కర్మ ఫలాలు కార్యం. కర్మఫలాలు కర్మఫలాలు కారణంగా మళ్ళీ వాసనలు కార్యం. ఎస్, అవునా? సో కాబట్టి కార్యకారణతయా విశ్వం పశ్యతి. అయ్యా, కార్యకారణాల వలన ఈ విశ్వం అంతా వ్యక్తమవుతూ ఉందండి. పైగా ఏమంటున్నాడు స్వస్వామి రాజు సేవకుడు, అవునా? శిష్య ఆచార్య. రాజు ఉన్నాడు కాబట్టి సేవకుడు ఉన్నాడు, రాజు లేకపోతే సేవకుడు ఉన్నాడా? సేవకుడు అనే భావం లేదు అక్కడ, అవునా? రాజు అనేవాడు లేకపోతే ఆయన మా రాజు అండి, ఆయనకి నేను సేవకుండా అండి. ఎలా అంటావు? వాడేవాడు అన్నాడట, నేను తండ్రిని అయ్యానండి. ఓహో, పిల్లలు ఎంతమంది?
హే హే పిల్లలు లేరండి, మరి తండ్రి ఎట్లయ్యావు? తండ్రి ఎట్లయ్యావు? అయ్యానండి. అవును, అది ఎట్లా అవుతావు? నీకు పిల్లలు లేకుండా నువ్వు తండ్రి ఎట్లా అవుతావు? అవునా, నీకు పిల్లలు లేకుండా నువ్వు తండ్రి కావడానికి అవకాశం లేదు కదా. ఇక్కడ ఏంటి అని అంటే, ఆయన రాజు ఎట్లయ్యాడు? ఆయన చుట్టూ సేవకులు ఉన్నారు కాబట్టి. అవునా, కాబట్టి రాజండి. ఎవడే యాక్సెప్ట్ చేయలేదు, తించి పారేశారు. అప్పుడు ఎక్స్ అయిపోతాడు. హరితలో ఉండడానికి అవకాశం లేదండి. కాబట్టి ఒకటి ఉంటేనే ఇంకొకటి, ఇవన్నీ జంట పదాలు కదా. శిష్య ఆచార్య, నేను గురువుని అయిపోయానండి. నీ శిష్యులు ఎక్కడా? ఎవరు లేరు. శిష్యులే లేకుండా నువ్వు గురువు ఎట్లా అవుతావయ్యా? శిష్యులు లేకుండా గురువు ఎట్లా అవుతావు? కాదండి, అయిపోయాను. ఈరోజు నుంచి నన్ను గురువు అని పిలవండి. నువ్వు ఎవరికి ఏమి నేర్పించావు నువ్వు గురువు కావడానికి? ఈ శిష్యులు ఎవరు? ఇప్పుడు శిష్యులు ఉంటేనే గురువు అనడానికి అవకాశం ఉంది. శిష్యులే లేనప్పుడు గురువు ఎట్ అవుతాడు? కార్య కారణం కదా. అలాగే పితృపుత్ర, తండ్రి కొడుకు కదా. కొడుకు ఉంటే, కొడుకో కూతురో ఎవరో పిల్లలు ఉంటే తండ్రి అనే పదం వస్తుంది. తండ్రి అనే పదం వచ్చింది. ఒకటి లేకపోతే ఇది రెండోది రావడానికి అవకాశం లేదండి. రెండోది రావడానికి అవకాశం లేదండి. ఓకే, అధ్యాత్మనా భేదత, ఇవన్నీ కూడా తనను ఒకటి అనుకుంటున్నాడు కాబట్టి తన చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకొక సంబంధంతో పోలుస్తున్నాడు. నా తల్లి ఎందుకు నన్ను కన్నది? నా తండ్రి ఓకే నన్ను పుట్టించాడు. నా అన్నదమ్ములు ఓ నా తోడబుట్టిన వాళ్ళు కాబట్టి. నా అక్క చెల్లెళ్ళు ఓకే వాళ్ళు కూడా తోడబుట్టిన వాళ్ళు కాబట్టి. నా బాబాయ్ మా నాన్నకు తోడబుట్టేవాడు కాబట్టి కదా. కార్య కారణం, కారణం ఉంటేనే కార్యం. వర్షం పడుతుంది, మేఘాలు ఉన్నాయి కాబట్టి. మేఘాలు లేకుండా వర్షం పడుతుందా? మళ్ళీ పంట పండింది, నువ్వు నాట్లు వేసావు కాబట్టి, మొక్కలు నాటావు కాబట్టి. అవునా, మొక్కలు పెట్టకపోతే పంట వస్తుందా? అవకాశం లేదు, అవకాశం లేదు కదా. మేఘాలు వచ్చాయి, వర్షం పడింది, వర్షం పడింది కాబట్టి ఓ పంట, విత్తనాలు పెట్టావు పంట వచ్చింది, వర్షాలు పడ్డాయి నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ విషయం చూసుకున్నా కార్యం కారణం అనేటువంటిది ఉంటుంది కదా. ఓకే, ఇదంతా ఎలాంటిదయ్యా అంటే, స్వప్నే జాగ్రత్త వాయేష్ పురుష మాయా పరిభ్రామిత. వాస్తవానికి జాగ్రత్త స్వప్నాలలో జీవుడు ఈ విధంగా పరిభ్రమిస్తున్నాడండి. కలలోనూ తిరుగుతున్నాడు, అలాగే మెలకువలో కూడా కార్యకారణాలు లేదైతేనే తిరుగుతూ ఉన్నాడు. ఎస్ కదా, మెలకువలో ఉన్నాయి ఈ కార్యకారణ సంబంధాలు, కలలలో కూడా ఉన్నాయి. ఉన్నాయి లేవా? కలలు ఎందుకు కనిపిస్తాయి? చెప్పారు కదా అండి, అక్కడ మేలుకోనున్నప్పుడు చూసినవి విన్నవి చేసినవి ఏవైతే ఉన్నాయో సూక్ష్మంగా కారణశీలంలో ముద్రలు వేసి వ్యక్తి తనకు తానుగా నిద్రపోతూ ఉండేటప్పుడు ఒక ప్రపంచం అనేది సృజించబడుతుంది. దాంట్లో విషయాలన్నీ గ్రహిస్తున్నాడు. లోపల ఉన్న ముద్రలే కదిలి ఒక ప్రపంచంగా కనిపించినప్పుడు దాన్ని స్వప్నమండి అని అన్నారు. కల్పనే కదా అది కూడా, అవునా కల్పనేగా. దానివల్ల ఇదండి, దీనివల్ల అది. అయ్యా నాకు ఒక డౌటు, ఈ జీవుడు ఎవరంటారు? జీవుడికి కారణం ఏంటి? ప్రపంచానికి కారణం మాయ. ఓకే, జీవుడికి కారణం ఏంటి? జీవభావానికి అడగలేదు నేను. నేను జీవభావాన్ని అడగలేదు. జీవుడు ఎవరు? జీవుడు కారణం ఏంటి? జీవుడికి కారణం దానికే. ఏ విషయానైనా ముందు చెప్పినప్పుడు స్పష్టంగా వినాలి.
ఓ స్కూల్లో పాఠం చెప్పాడు, మ్యాథ్స్ చెప్తున్నారనుకోండి, మొదట ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక ఉదాహరణ వేసి చూపిస్తాడయ్యా, రాబోయే ప్రాబ్లమ్స్ని ఈ విధంగా చేయాలి అని. దాన్ని ఉదాహరణను పట్టుకొని తర్వాతవి చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అలాగే ఇన్ని రకాల ఉదాహరణలు చెప్పాం, వాటిని పట్టుకోవాలి, వాటిని పట్టుకొని దీన్ని చూసుకోగలగాలి. అవునా? జీవభావం అజ్ఞానం, కానీ జీవుడు ఎవరు అంటే మీరే చెప్పారు, పరమాత్మ చైతన్యం అని. జీవుడి కారణం ఏంటి? సంబంధం పెట్టుకున్నారు కాబట్టి జీవుడి కారణం ఏంటి? డైరెక్ట్గా తెలుసా తెలియదా? ఎస్సా నూనా? జీవుడి కారణం ఏంటి? ఆలోచించండి. ఇప్పుడు మేఘాలు వర్షానికి కారణం, అవునా? ఇక్కడ మేఘం యొక్క స్వరూపం వేరు, వర్షం యొక్క స్వరూపం వేరు. పరమాత్మకు వాసనల కారణం. ఇప్పుడు ఫస్ట్ నేనేమడిగా, జీవుడు ఎవరంటే మీరే చెప్పారు పరమాత్మ చైతన్యము అని. ఇప్పుడు నేను జీవుడు కారణం ఎవరు అంటే వాసనలు అంటున్నాను. అంటే పరమాత్మకు వాసనల కారణమా? వాసనని మంట పెడితే పరమాత్మ చచ్చిపోతాడు. ఎస్ ఏమయ్యా? పరమాత్మ తగలబడిపోతాడు. ఇప్పుడు కారణం ఉందా లేదా? షూర్ షూర్ మీకు అర్థమైతే ఎస్ అనండి, అర్థం కాకపోతే అంటే మౌనం. ఇప్పుడు నేను ఏమడిగా, జీవుడు కారణం ఏంటి అని అంటే ఉందంటారా లేదంటారా? కారణం లేదు అక్కడ. జీవభావానికి అజ్ఞానం కారణం. జీవుడెవడు? స్వతహాగా ఆత్మ చైతన్యం, అవునా? జీవభావం అహంకారం అజ్ఞానం వలన వచ్చింది. జీవుడు చైతన్య స్వరూపుడు, జీవుడి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు పరమాత్మ చైతన్యమే, సచ్చిదానందమే. సచ్చిదానందానికి వాసనల కారణమా? ఏ అంశం ఎక్కడ విడదీస్తారా మీరు? అంతే. ఎస్, సో ఏమనాలి? కారణం లేదయ్యా అనేసేయాలి. కారణం లేదయ్యా అనేసేయాలి. మీరు అయితే ఎందుకు అడిగారు స్వామి? టెస్ట్ చేస్తాం, నమ్మకం ఉందా లేదా. నమ్మకం దానికి అయినది ఏంటంటే అర్థమైందా లేదా అనేది. అర్థమైనప్పుడు ఇదే, నాకు అర్థమైంది ఇదే, అంతేగా. స్వామి ప్రశ్న అడిగారు కదా, ఏదో ఒకటి ఉండి ఉంటుంది అని. అంటే మీకు అర్థం కాకపోయి ఉండాలి, లేదా మీ భావాల మీద మీకు నమ్మకం లేకుండా ఉండాలి. అవి రెండు ఎగ్జాస్ట్ కావాలి. ఒక విషయం మూలానికి వచ్చి అర్థం చేసుకున్నారంటే ఇది ఇదే అని అనుకున్నప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఏ విషయాలు ఎదురైనా చెల్లించకుండా ఉంటుంది స్థితి. ఆ నమ్మకమే, అదే శ్రద్ధ. పెంచుకోవాలి పెంచుకోవాలి, అది వస్తేనే ఎప్పుడు. సంస్కారాలు భగవంతుడిలో ఎందుకు గుర్తుంటాయి? అది అర్థం కాలేదు. భగవంతుడి కారణం లేదు, అతనికి ఏం అవసరం లేదు, అదే సన్నిధి మాత్రంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సంస్కారాలు గుర్తు పెట్టుకునేది ఆత్మయే అని చెప్తున్నాడు. సంస్కారాలు గుర్తుంచుకుంటున్నావు అంటే జీవుడిగా మారిపోతున్నావు. సంస్కారాలని పట్టుకొని ఆత్మ జీవభావాన్ని పొందుతుంది. చూసి వేస్తే
జీవభావం పోతుంది. దానికి ఇక్కడ పురుష ప్రకృతి అతను కదా స్వామి సంస్కారాన్ని గుర్తుపెట్టుకొని మీద కూర్చున్నారు. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారా, కూర్చున్నారా, కుర్చీ కుర్చీ ఇరిగిపోతే మీరు ఏడుస్తారా? ఈశ్వరుడు బారాజ్ కొత్త కుర్చీ వేసుకుంటారు, అవునా కాదా? అవునా, కుర్చీ ఇరిగిపోయింది పడిపోతున్నాం అంటే ఒక తందన్ని మాంచి కుర్చీలో కూర్చుంటాం, అవునా కాదా? మీరు ఏడుస్తూ కూర్చుంటారు, అయ్యో నేను ఇరిగిపోయాను, నా కాలు ఇరిగిపోయిందని అంటారా? ప్రకృతి స్థ పురుష అంతే, ప్రకృతి మీద కూర్చున్నాడు, ప్రకృతి స్వభావాన్ని పట్టుకోకూడదు. హరి ఓం హరి ఓం. పురుషుడు గుర్తుంచుకోడు, పురుషుడు తనను తను మర్చిపోతే ఇవి లేస్తాయి పైకి. అర్థమైందా? పురుషుడు తనను తను మరచి తనను తను మరచిపోయినప్పుడే అవి లేస్తాయి పైకి, అవునా? పురుషుడు తనను తను గుర్తుంచుకోవడం అనేది ఎక్కడైతే జరుగుతుందో సంస్కారాలు అణిగిపోతాయి. పురుషుడు తనను తను మరచి అదే కదా భ్రమానింది. తిరిగే నేను తిరుగుతున్నాను అని గుర్తుండేటప్పుడు ఇతరులు తిరుగుతున్నారనే భావన రాదు కదా. పిల్లాడు తిరుగుతున్నాడు, అవునా? మీరందరూ తిరుగుతున్నారే అని ఎప్పుడు అంటాడు? వీడికి అసలు విషయం అర్థం కాలేదు అనే కదా అర్థం, అవునా కాదా? అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, జీవుడు తనెవరో తనకు అర్థం కానప్పుడే, అవునా, ఉపాధుల యొక్క భావాలు తన ఎత్తిరేసుకుంటాడు. భ్రమ అనేది అదే, భ్రమ అనేది అదే, జీవభావం భ్రమ. భ్రమ మీన్స్ కదలడం, తిరగడం, భ్రమ్ తిరగడం కదా. తాదాత్మ్యం చెందాడు అక్కడ, కదలికతో తాదాత్మ్యం చెందాడు. అన్నీ అవే సూక్ష్మంగా ఇక్కడ గుర్తున్నాడు. జీవ యొక్క జీవస్వరూపం బాగా అర్థం కావాలి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పాఠం చెప్తున్నా నేనే, నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మనసు ఎదిరిపోయింది అని అంటే, ప్రపంచంలో అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు, అవునా, వాళ్ళు అదే సత్యం అని నమ్మేవాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాదిస్తే మీరేం చేస్తారు? చెదిరిపోతుందా లేదా? చెదిరిపోతుందా లేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, స్థిరత్వం అని దేని అన్నారు అని అంటే, తనెవరో గుర్తుంచుకొని తనెవరో తెలుసుకొని గుర్తుంచుకోగలగడం, దాన్ని చెదిరిపోలేకుండా ఉండగలగడం. ఎదుటి విషయాలు అఫ్కోర్స్ అనుకూలమైన ఆకర్షణలు కావచ్చు, ప్రతికూలమైన ఆకర్షణలు కావచ్చు, రెండిటికి చెదరకుండా ఉండగలగాలి, రెండిటికి చెదరకుండా ఉండగలగాలి. అది జ్ఞానంలో స్థిరత్వం అది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, అధ్యాత్మన భేదత మాయా పరిభ్రామిత, తనను తాను గుర్తుంచుకోకపోవడం వలన, అవునా, తనను పరమాత్మకు వేరుగా భావిస్తున్నాడు. తనను పరమాత్మకు వేరుగా భావించడం అనేటువంటిది ఏదైతే ఉందో తనను జీవుడుగా భావించడమే కదా. అప్పుడు నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, అన్నీ పుట్టుకొని వచ్చేసాయి. నీకు నువ్వే వేరుగా భావించుకుంటున్నావు, నిన్ను నువ్వే వేరుగా భావించుకుంటున్నావు, నిన్ను నీకు నువ్వు వేరుగా భావించుకుంటున్నావు. ఎస్ స్వామిజీ, సో అయ్యా సురేందర్ గారు,
నాకు కావాల్సింది దొరకలేదు అంటే ఇతరులు ఎత్తుకుని వెళ్ళిపోతావా? ఇప్పుడు నేను నేను ఆత్మను అలా కాదయ్యా, నాకు అవసరమైంది నాది కనిపించినప్పుడు ఇతరులు ఎత్తుకుని వెళ్ళిపోతావా? చెప్పు. సో కాబట్టి నాది ఏదో వెతికి పట్టుకొని స్థిరపరచుకుంటాం అంతే కదా. ఇప్పుడు నన్ను నేను మర్చిపోయారని ఇతరులు అనుకుంటే, ఇప్పుడు ఇదే విషయాన్ని బాగా ప్రాక్టికల్గా ఆలోచన చేసి చూడండి. మీరు కోర్టుకి వెళ్ళి ఇంటికి వస్తున్నారు, సడన్గా మర్చిపోయారు అనుకోండి, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారా? మీ ఇల్లు కనిపించలే, ఇంటికి వెళ్ళిపోతారా? సో వేరే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మీదవుతుందా? అవునా? జనరల్గా సినిమాలో ఎక్కడో చూపిస్తుంటారు, వాడు తాగేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు కొడతాడు. అవరా తాగి అర్ధరాత్రి పూట వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు కొడతాడు, ఆ వేరే వాళ్ళు తలుపు తీస్తారు. ఈ తలుపు అంటే మీరెందుకు నా ఇంట్లో అంటారు. ఏ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తారా ఏంటి రా అంటే, మా ఇల్లు ఇక్కడే ఉండాలి, మా ఇల్లుని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టావు, మా ఇల్లు తీసుకురావు ఏమంటారు? ఇది నాకు తన్ని పంపిస్తారు. అవునా? వీడికి తలకెక్కిందిరా బాబు అని. ఇప్పుడు జరుగుతూ ఉన్నదంతా అదే. అవునా? అవునా కదా. దానికే గురుదేవుడు అన్నారు, ప్రపంచం పెద్ద పిశాసు పిచ్చాసుపత్రి అండి అది. చూడు, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క చోటుకి వెళ్ళి ఇది నాది అని పట్టుకుంటున్నావు. అసలు నీది ఏదయ్యా? అసలు నువ్వు ఎవరయ్యా? ప్రతిరోజు ప్రతి కళలో నిన్ను నువ్వు వేరుగా చూసుకుంటున్నావు. ఎస్, ప్రతి జన్మలో ఒక శరీరాన్ని పట్టుకుని ఇదే నేను అని అనుకుంటున్నావు. అసలు నువ్వెవరు? స్వప్నే జాగ్రతి వా ఏహ ఏష పురుష మాయా పరిభ్రామిత. ఈ జీవుడికి మాయ వలన భ్రమ అనేది కలిగింది. ఏమిటి ఆ భ్రమ? కళా భ్రమే, మెలకువ భ్రమే. నేసారణం అవునా కాదా? నీ కలపలో రూపించిన చూపించ కనిపించిన రూపం భ్రమే, మేలుకొని తర్వాత గుర్తిస్తావు. మేలుకొవలో ఉన్నటప్పుడు కనిపించేటువంటిది భ్రమ కాదా శ్రీనివాస్ గారు? ఇప్పుడు మెలకువలో కనిపించిన ఈ శరీరము నేను అనేటువంటిది భ్రమ నిజమా? భ్రమ కాదా? భ్రమ కాదా? అయితే అది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడికిక్కడే వస్తుంది వెళుతూ ఉంది కాబట్టి ప్రతిరోజు వేరువేరుగా వస్తున్నాయి కాబట్టి భ్రమను ఒప్పుకుంటున్నాం. కానీ ఇది ఏంటి? ఈ దేహం పోయేంత వరకు ఇది గుర్తురా. అక్కడ కూడా కల్లో కనిపించినటువంటి దేహం కనిపించకుండా పోయిన తర్వాతనే కదా మనం భ్రమ అనుకుంటున్నాం. అవునా కాదా? ప్రతిరోజు ప్రతి కళ్ళలో వేరువేరుగా కనిపిస్తున్నావు. ఇంతకుముందు కనిపించింది ఇక్కడ లేదు కాబట్టి భ్రమాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. కానీ ఇక్కడ ఇక్కడ కూడా దేహం పోయిన తర్వాతనే భ్రమ అని తెలుస్తుంది. కదా? అంటే ఎందుకంటే కళ్ళలో కనిపించిన శరీరం మళ్ళీ కనిపించదు కాబట్టి భ్రమ అని అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా వ్యక్తమై కనిపించినటువంటి ఈ శరీరం కంప్లీట్గా పోయిన తర్వాతనే భ్రమ అని తెలుస్తుంది. దానికే అంది ఇక్కడ స్వప్నే జాగ్రత్త వా ఏష పురుషో మాయా పరిభ్రామిత. స్వప్నంలోను మెలకువలో కూడా ఎవరు చెప్పు, మీరే చెప్పండి, మీరే చెప్పండి. మీ కర్మఫలాలు మీ ఆయన ఏమైనా తీసుకొస్తున్నాడా వేరే జన్మకి? లేదా మీ ఆయన కర్మఫలాలు మీరు తీసుకొస్తున్నారా? ఇప్పుడు నేను ఓకే, నేను ఎవరు కదా? ఆత్మే. ఓకే, ఆత్మే కదా పట్టుకెళ్తూ ఉంది. అవునా కాదా? ఆత్మ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఆత్మే పట్టుకెళ్తుంది.
పట్టుకెళ్ళింది ఎవరు? నువ్వే. ఇప్పుడు సరే, ఆత్మకేమీ లేవు, నువ్వే పట్టుకెళ్ళావని నేను అంటా, అప్పుడు మీరేమంటారు? సో కాబట్టి ఇక్కడ ఏంటి, అది అట చెప్తే. ఇప్పుడు వాడు ఎవరో ఉన్నారట, రైట్ హ్యాండ్ తో అదిగో ఓ మాతాజీ అన్నం కుడి చేత్తో తింటావా రైట్ హ్యాండ్ తో తింటావా అని అడిగాడు. చెప్పండి, అన్నం కుడి చేత్తో తింటావా రైట్ హ్యాండ్ తో తింటావా? ఇప్పుడు ఎవరి మీద దోస్తావు? నేను నేను అనేదేమో పరమాత్మ అని అంటున్నావు, కానీ కర్మఫలాలు నేను పట్టుకెళ్ళలేదు పరమాత్మ పట్టుకెళ్ళాడు అని అంటున్నావు. అంటే ఎక్కడ సాదృశ్యం? అది కాదు అయ్యా విషయం, కర్మఫలాలు ఎవరు పట్టుకెళ్ళేది అని అంటే దేవుడు. నువ్వెవరు అంటే దేవుడు అంటున్నావు, అవునా కాదా? పట్టుకెళ్ళేది నువ్వే కదా. మరి కారణం ఏంటంటే అక్కడ ఆసక్తి అనేది ఉంది కాబట్టి అవి వెంట వెళుతూ ఉన్నాయంతే. ఆసక్తి ఉంది కాబట్టి, కర్మఫలాల యందు ఆసక్తి ఉంది. అడిగే వాళ్ళకి ఎస్ అంతే కదా. ఇప్పుడు హరి ఓం, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట అంటారా, నేను అనేది ఎవరు? ఇప్పుడు సో మీరెవరు కదా, కదా. ఇప్పుడు మీకు మీ కర్మఫలాల మీద ఆసక్తి ఉందా లేదా? లేదు. ఇల్లు, వాకిలి, వస్తువు, వాహనాలు, భర్త, పిల్లలు అన్నిటి మీద లోపల తాదాత్మ్యం ఉందా లేదా? అదేంటి, దానివల్లే జన్మ వస్తుంది. అదే కారణం, అదే కదా కూర్చుంది. ప్రకృతి స్థ పురుష భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి జాన్ గుణాన్ భుంక్తే. ఈ ప్రకృతి దాని కర్మల వలన జరిగే ఫలాలను ఏవైతే నావి అని అనుకుంటూ ఉందో, భుజించాలి అనుభవించాలి అనుకుంటుందో, ఆసక్తి ఉంది. దాని కారణంగానే మళ్ళీ కర్మఫలాలు, స్థూల శరీరం ఇక్కడ పడిపోతుంది, సూక్ష్మ కారణ శరీరాలు మళ్ళీ వెళ్ళి ఇంకొక చోటకు పడుతూ ఉన్నాయి. అయితే విశేషం ఏంటి అంటే, వ్యక్తి మేల్కొన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు ఉన్న తాదాత్మ్యమే అదే అహంకారం, కారణం అదే బీజం అవుతుంది, వెళ్ళి పట్టుకున్నప్పుడు ఇంకో చోట జన్మించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ ఒకటే అన్నిట్లోనూ వ్యక్తమయ్యేది, కానీ తాదాత్మ్యం అనేది ఎక్కడైతే ఉందో అదే జీవభావం అవుతుంది, అదే అహంకారం అవుతుంది, అదే బీజం అవుతుంది, దానివల్లనే జరుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఎక్కడ అయితే తాదాత్మ్యం అనేటువంటిది మొత్తం పోయిందో తర్వాత జన్మ లేదు. దానికి చెప్పారు అక్కడ సనస్వయంలో 3వ అధ్యాయంలో ఈరోజు సబ్జెక్ట్ అదే నడిచింది, 23-24 శ్లోకాల్లో ఏదో దమం యొక్క లక్షణాలని అవి తిరగబడితే మదమవుతుందని చెప్తూనే త్యాగ లక్షణాల వలన వీటిని తొలగించుకోవాలండి అన్నారు. త్యాగం అంటే ఏంటి? 3 విషయాలు చెప్పారు. ఏమని? పుత్రుణ్ణి మరియు సంపదలని, అవునా, దానం చేయడం త్యాగంలో మొదటి లక్షణం అని అన్నారు. 2వది ఇష్టాపూర్తాలని నిష్కామంగా ఆచరించడం, 2వ త్యాగం అండి అన్నారు. 3వది విషయ ఆసక్తిని వదిలేసి పూర్ణ వైరాగ్యాన్ని అనుసరించడం, ఇది 3వ త్యాగం. 3వ త్యాగం అత్యంత శ్రేష్టమైనటువంటిది, ఈ ఒక్కటి ఉంటే జీవుడు ముక్తుడవుతాడు అండి. ఇది చాలా కష్టమే కానీ ఇది చాలా గొప్పది, ఈ ఒకటి ఉంటే చాలు జీవుడు ముక్తుడైపోతాడండి అని అన్నారు. వైరాగ్యం అనేది ఇక్కడ ఆత్మస్పృహ, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, ఆత్మ అనుభవం పెరిగే కొద్దీ అజ్ఞానం కరిగిపోతుంది, వెలుగు పెరిగే కొద్దీ చీకటి వెళ్ళిపోతుంది.
అవునా, ఆత్మతో తాదాత్మ్యం పెరిగితేనే ప్రపంచం మీద తాదాత్మ్యం పోయేది. అవునా, ఇది సైమల్టేనియస్గా జరిగేది. నువ్వు ఒకవైపు వెళుతూ ఉంటే రెండో వైపుకు దూరం అవుతున్నావు, ఉత్తరం వైపు వెళుతూ ఉంటే దక్షిణానికి దూరం అవుతున్నావు, దక్షిణం వైపు వెళుతూ ఉంటే ఉత్తరానికి దూరం అవుతున్నావు. నువ్వు ఆత్మ వైపు వెళుతూ ఉంటే అనాత్మకు దూరం అవుతున్నావు, అనాత్మ వైపు వెళుతూ ఉంటే ఆత్మకు దూరం అవుతున్నావు. దేహభావం పెరిగితే ఆత్మభావం పడిపోతుంది, ఆత్మభావం పెరిగితే దేహభావం పడిపోతుంది. నాకు దేహభావం కొంచెం ఉండొచ్చునేమో కానీ ఆత్మభావం బాగా ఉందండి అనడానికి వీలు లేదు. ఎస్ ఎస్, ఎందుకంటే వీడు ఉన్నవాడు ఒకడే, లోపలికి వెళితే బయటకు దూరం అవుతాడు, బయటకు వస్తే లోపల దూరం అవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, స్వప్నే జాగ్రత్తివా యా ఏష పురుష మాయా పరిభ్రామిత. జీవుడు అజ్ఞానం చేత, అదే జీవుడు మాయ చేత భ్రమకు లోను కావడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని వలనే స్వప్న జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. ఎస్, నీకు కళ మెలకువలు కనిపించడానికి కారణం మాయే. మాయలో రెండు ఆరు విక్షేపాలు రెండు ఉన్నాయి, ఒకవైపు కప్పేస్తుంది ఇంకొక వైపు గిర్రమని తిప్పుతుంది. ఎస్, సో కాబట్టి ఇది అప్పుడు నువ్వు కార్యకారణాలని సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నావు. సో కాబట్టి ఇక్కడ జీవభావానికి కారణం మాయ, కానీ జీవుడికి కారణం రెండోది లేదు. జీవుడు స్వతహాగా ఆత్మీయ అయి ఉన్నాడు. ఈ నిజం తెలియకపోవలన పోవడం వలన జీవుడు కూడా వేరుగా ఉన్నాడు అనేటువంటి అల్పమైన మాటలు కూడా వస్తాయి. ఎస్, దానికే అన్నారు సత్వగుణంలో ఉంటే జీవుళ్ళు అందరూ కాదయ్యా, పరమాత్మ ఒక్కడే అందరు జీవుళ్ళుగా ఉన్నాడు కదా. రహస్య జ్ఞానంలో 18వ అధ్యాయంలో వస్తుంది. సాత్విక జ్ఞానంలో పరమాత్మ ఒక్కడే అందరు జీవులుగా కనిపించేవాడు, రహస్య జ్ఞానంలో అందరిలో కనిపించే జీవుళ్ళు అందరూ వేరువేరుగా ఉన్నారు. విభజించబడినట్టు దేహాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అందరిలో విభజించడానికి వీలు లేకుండా ఒకటే ఆత్మ ఉంది అనే జ్ఞానం ఎక్కడైతే ఉందో దాని సాత్విక జ్ఞానం. ఇదే అద్వైత జ్ఞానం. సాత్విక జ్ఞానం, అద్వైత జ్ఞానం. అద్వైతి మాత్రమే సాత్వికంలోకి రాగలడు. బాగా అర్థం చేసుకుని చూడండి. కానీ రహస్య జ్ఞానంలో ఏమంటున్నారు, విడివిడిగా కనిపిస్తూ ఉన్న ఉపాధులలో విడివిడిగా జీవులు ఉన్నారండి, ఇది రహస్య జ్ఞానం. ద్వైత సిద్ధాంతం ఏంటి, అదే విశిష్టాద్వైతమైన ఏంటి, రాజసిక జ్ఞానమేనా? అవునా, రాజసిక జ్ఞానమేక. మరి తామసిక జ్ఞానం ఏంటండి, వాడికి తెలిసిందే కరెక్ట్ అనుకుంటాడు, మిగతా వాళ్ళని కొట్టిపారేస్తాడు. ఎవడు ఏం చెప్పినా వినడు, వాడికి శాస్త్రం అవసరం లేదు, తర్కం అవసరం లేదు, లాజిక్ అవసరం లేదు. వాడు తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు, ఇతరులు చెప్తే వినడం వినడు, చెప్పిన వాడు ముఖం మీద బురదేస్తాడు. అంటే వీడు యూజ్లెస్ ఫెలో, వాడికి బుద్ధే లేదండి అని సాత్వికుడు అర్థం చేసుకోవాలి. అవునా, తామసికుడికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తే వీడి తలకాయ పోతుంది, కొట్టేసినా కొట్టేస్తాడు వాడు, తలకాయ కూడా తీసేసినా తీసేస్తాడు. మనిషి రూపంలో ఉన్న మృగమేనండి, పశువేనండి. ఇజ్ ఇట్ రైట్? ఏమయ్యా, ఇప్పుడు అద్వైతికి భక్తి ఉంటుందా ఉండదా?
జ్ఞానమైనా భక్తి అయినా లక్ష్యాన్ని వేరుగా చూస్తే ద్వైతం. ఎస్, భక్తి, భక్తి అయినా జ్ఞానమైనా, జ్ఞానం ఇప్పుడు రహస్య జ్ఞానం అని అంటున్నారు కదా ఇక్కడ, రాజశక జ్ఞానము అని అన్నారా? నో నో, అట్లా అనక, అలా అనకు. ఇప్పుడు భక్తి కాదు కాదు కాదు, ఇక్కడ భక్తి లక్ష్యాన్ని అన్యంగా చూస్తే రాజశక జ్ఞానం, అయితే విషయ ప్రపంచాన్ని కోరుకుంటే వాడు ద్వైతి. ఫలాల్ని లక్ష్యాన్ని అన్యంగా చూసి ఫలం అన్యమైనది కోరినప్పుడు వాడు అల్పభక్తుడు. అర్థమైందా? భగవంతుణ్ణి ఆరాధిస్తూ తన నిజస్వరూపమే అందించమని కోరుకునేటువంటి వాడు అద్వైత భక్తుడు, సాత్విక భక్తుడు. అయితే ఇక్కడ వీడికి తెలుసు, విషయం స్పష్టంగా తెలుసు, ఇక్కడ అక్కడ ఉన్నది ఒకటే అయినప్పటికీ కూడా లోపల అజ్ఞానం చేత నేను దేహంతో అతుక్కుపోతూ ఉన్నాను, దేహభావాలు వస్తూ ఉన్నాయి, భగవంతుడా నా లోపల ఉన్న అజ్ఞానాన్ని అవునా తొలగించి నాకు నిజ దర్శనాన్ని ఇవ్వు, వీడు భక్తి అడుగుతున్నాడు లేదా? అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే సాత్విక అహంకారం. అదైనా సాత్విక అహంకారం, కాబట్టి సాత్వికుడు భక్తుడే, రాజసికుడు భక్తుడే, తామసికుడు కూడా. ఇప్పుడు తామసికుడు కూడా ప్లాన్ వేస్తాడా లేదా? భగవాన్ నేను పలాన చోటకి దొంగతనానికి వెళుతున్నాను, అక్కడ కానీ దొరికిందా నీకు నాకు 50-50, లేదా నాకు నీకు 10% నాకు 90%. దొంగలకు అందరికీ ముక్కులు ఉంటాయా ఉండవా? చెప్పండి, ఉంటాయా లేవా? ఇప్పుడు దొంగలకు ముక్కులు ఉంటాయా లేవా? దొంగ భక్తులు ఉంటారా ఉండరా? అలాగే తీవ్రవాదులు ఉగ్రవాదులు కూడా పూజలు చేస్తారా చేయరా? అవునా కాదా? అవునా కాదా? ఇతరులను చంపడానికి మట్టు పెట్టడానికి కూడా పూజలు చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారా లేదా? అవునా కాదా? ఇతరులను దెబ్బ కొట్టడానికి, ఇతరులను నాశనం చేయడానికి, ఇతరులను చంపేయడానికి కూడా వాడు కూడా భక్తుడే కదా. అర్థమైందా? సో కాబట్టి ఏంటి అని అంటే భక్తుడు దానికే 17వ అధ్యాయంలో చెప్పింది అదే, అయ్యా శాస్త్ర జ్ఞానం లేకపోతే ఏమైంది, నీ మీద భక్తి ఉంటే సరిపోదా? ఇదే ప్రశ్న వేశాడు ఆయన అక్కడ. అర్జున, భగవంతుడి మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ భక్తులు అనేది ఓకే, కానీ వాడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని బట్టి వాడు ఏ గుణంలో భక్తితో ఆరాధిస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. అవును. సో కాబట్టి తామసిక భక్తుడా, రాజసిక భక్తుడా, సాత్విక భక్తుడా? తామసీ భక్తుడు క్రూరుడు, వాడు తర్కాన్ని అనుసరించడు, శాస్త్రాన్ని అనుసరించడు. రాజసిక భక్తుడు ద్వైతి. ఎస్, సాత్విక భక్తుడు అద్వైతి. అయితే రాజసిక భక్తులలో కూడా నైతిక విలువలు ఉండొచ్చు, కానీ వాడు సచ్చేదాకా కూడా దేవుడిని తనకంటే అన్యంగానే భావిస్తాడు. మా దేవుడు సుప్రీం అంటాడు. అఫ్కోర్స్ నువ్వెవర్రా అంటే దశాను దశండి అని అంటాడు. ఆయన అంశాన్ని నేను అనడు రాజసికుడు, వాడు ద్వైతీ భక్తుడు. అర్థమైందా? ఈ సూక్ష్మమైనటువంటి ఆ భేదాన్ని గుర్తించినప్పుడే మనకు శాస్త్రం లోతుల్లోకి వెళ్తుంది. సూక్ష్మ భేదాన్ని గుర్తించాలి, చాలా సంవత్సరాలు పడుతుందయ్యా. ఇప్పుడు జ్ఞానాన్ని వింటూనే మొత్తం అర్థమవుతుంది అని అనడానికి కూడా వీల్లేదు. ఇప్పటికీ సందేహం వస్తుందా లేదా? అవునా, ఏమనిపిస్తుంది ద్వైతి భక్తుడు అని?
అద్వైతి జ్ఞాని లేదా సాత్వికుడు జ్ఞాని అని, రహస్యకుడు భక్తుడు అని. ఆహా, భక్తి అంటే దేవుడు అంటే ఇష్టపడడం అక్కడ కదా. ద్వైత భక్తుడు ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నాడు కావాలి అని అనుకుంటాడు, లేదా దేవుడు అనుగ్రహంతో నాకు కావాల్సినటువంటి అని సంపాదించుకోవాలి అనుకుంటాడు. అవునా, అద్వైత భక్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేవుడే కావాలి అని అంటాడు. అది ఎట్లా లభిస్తుందంటే నేను ఆయన స్వరూపం అయ్యున్నాను కదా, కాబట్టి నాకు అదే కావాలి. మరి ఇంక నువ్వు వేడుకునేది ఎందుకు అంటే, ఇదిగో అజ్ఞానం కర్మఫలాలు వేధిస్తూ ఉన్నాయి, అప్పుడు ఆయన అనుగ్రహంతో శక్తిని సంపాదించుకొని కర్మఫల ఆసక్తిని పోగొట్టుకుంటాను, ఆత్మస్థితుడను అవుతాను. ఎస్ నాకు ఎలా అర్థమైంది ఇప్పుడు, తామసిక భక్తుడు అంటే చెప్పినట్టు వ్యతిరేకం, ఏదైనా కావాలా ఏం చేసినా నాకు అది పొందాలనుకోవడం అనేది, క్రూరం చేసినా అది తప్పు చేసినా సంపాదించుకోవడం అనేది. ఓకే, తామసిక భక్తుడు ఇతరులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకునేవాడు, లక్ష్యంగా పెట్టుకునేవాడు. రాజసికుడు అంటే ఏమంటే తమస్సు అంటే సుఖాల అయ్యా అలా కోరుకునేవాడు రాష్ట్రం కూడా ఉందనుకోండి, భగవంతుడే కావాలనుకునేవాడు సాధ్యం అంతేనా. రాజశేఖరుడికి సెల్ఫ్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, తమ పేరు కావాలి, ప్లస్ స్వర్గం కావాలి, అట్లా కొన్ని సుఖాలు కావాలి బాబు. హరి ఓం. సెల్ఫ్ డెవలప్మెంట్ కోరుకునేవాడు సాత్విక భక్తుడు, సాత్విక భక్తుడు సెల్ఫ్ డెవలప్మెంట్ కోరుకునేవాడు. సెల్ఫ్ డెవలప్మెంట్ అర్థమైందా? అర్ధకామ డెవలప్మెంట్ కోరుకునేవాడు రాజసికుడు. అర్ధకామ అవునా, వాడు ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు కూడా పుణ్యఫలాన్ని కోరతాడు, పుణ్యఫలాన్ని కోరతాడు. వాడి పుణ్యం కాదు అయ్యా, వాడు ఇతరులను బాధించడమే, వాడిని వాడు బాధించుకోవడము ఇతరులను బాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అదే 18వ అధ్యాయం దగ్గర వచ్చి క్లియర్ అవుతుంది. ఇది సాత్విక కర్త, తామసిక కర్త, ఇది రాజసిక కర్త. తామసిక కర్మ, రాజసిక కర్మ, సాత్విక కర్మ, అక్కడ క్లారిటీ వస్తుంది. 17వ అధ్యాయంలో క్లారిటీ వస్తుంది. కానీ 17వ అధ్యాయాలు విన్నంత మాత్రం క్లారిటీ వస్తుంది అని కాదు, అక్కడ విషయంలో క్లారిటీ వస్తుంది. దైవీ గుణాలు లోపల వస్తే తన లోపల క్లారిటీ వస్తుంది, దైవీ గుణాలు లోపల వస్తే తనలో క్లారిటీ వస్తుంది, లేకపోతే అర్థం కాదు. విషయం తెలుస్తుంది, కలగాపులంగా ఉంటుంది. అయ్యా అప్పుడు మాట చెప్పనా, కొంతమంది గలగలగలగలగలగలగలు మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళకు విషయం క్లారిటీ ఉంటే మాటలు కూడా తగ్గుతాయి, మాటల్లో పవర్ పెరుగుతుంది. కదా అయ్యా వేదాంతాన్ని జోడించారా అంటే ఇక్కడ కూడా గలగలగలగలగలగలు మాట్లాడతారు, పిచ్చుకు కరిచినట్టే ఉంటుంది. అదేవిధంగా చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఏమి ఉండదు. ప్లస్ సో కాబట్టి ఏంటి, తెలుసుకునేది ఆచరించేది రెండు ఏకమవుతూ ఉంటే సాత్వికత పెరుగుతుంది. చెప్పేది ఒకటి చేసేది ఆపోజిట్ అయితే లోపల తమగుణం పెరుగుతుంది అని. చేస్తూ ఉన్నాడు కానీ క్లారిటీ దెబ్బతింటుంది, రహస్యం కన్ఫ్యూజన్ ఉంది, దాని ఏం చేయాలి, క్లారిటీ పెంచుకుంటే సత్వగుణంలోకి వస్తాం. ఆత్మ భావం పెరుగుతుంది, అనాత్మభావం తగ్గిపోతుంది, అనాత్మభావం తగ్గిపోతుంది. సూక్ష్మంగా ఒకటి ఉంచండి, రజస్సులో
తనే వృద్ధి కావాలి అని అనుకుంటాడు. సత్వములో అందరూ వృద్ధి కావాలి అనుకుంటారు. ఎందుకు అంటే అక్కడ అర్థమవుతుంది, అందరిలో ఉన్నది నేనే కదా. అసంకల్పితంగా వచ్చేస్తుంది లోపల తెలియకుండానే. ఎక్కడ సత్వగుణం పెరుగుతుందో ఇతరుల బాధలు చూసి తట్టుకోలేడు. అఫ్ కోర్స్ మనకి ఇంతకుముందు ఎన్ని రకాలుగా బాధలు పెట్టినప్పటికి కూడా అసలు అవన్నీ ఏం గుర్తురావు. స్పందన పాజిటివ్గా పరిగెత్తుంది. విచారణ కూడా రాదు, స్పందన పాజిటివ్గా పరిగెత్తుంది. అవునా? రైట్ ఎమోషన్స్ ఉరకలేస్తాయి. ఎస్, అసహజమవుతుంది వాళ్ళ లోపల. వాళ్ళు ఆలోచించరు అక్కడ. రాజసుడు ఏ నాకేం చేశాడు, నేను ఎందుకు చేయాలి అనుకుంటాడు. కానీ తామసుడు దగ్గరకు వచ్చినప్పుడు కాపుగా వస్తాడు. ఎలాంటి వాడు అందరినీ కొట్టేస్తే నేను ఒక్కడనే ఉండొచ్చు అనుకుంటాడు వాడు. వాడు రంగు బట్టలు వేసుకోన్నా కాషాయవస్త్రాలు వేసుకోన్నా కూడా తామసుడు బుద్ధి అట్లాగే ఉంటుంది. తామసుకు బుద్ధి అందరూ రాసిపోతే నేను ఒక్కడనే, కనీసం నా ఎదుట కూడా ఉనిపోతే నేను పైకి ఉంటాను అనుకుంటాడు. సో ఏది ఏమై ఉన్నప్పటికీ కూడా జీవుడికి కారణమేంటి? లేదు. మరి ఎలా వచ్చాడు, ఎలా రావడం ఏంటి? వాడు అట్లాగే ఉన్నాడు, అది తెలుసుకోవడమే జ్ఞానం. సచ్చిదానందంగానే ఉన్నాడు, సచ్చిదానందంగానే ఉన్నాడు. హే మర్చిపోతున్నాడే, మరుపును తొలగించుకో, అంతే సింపుల్. ఎస్, కాబట్టి ఉపాధులకి కారణాలు ఉన్నాయి. ఉపాధులకి కారణమైన కారణ శరీరానికి కూడా కారణం ఉంది. పూర్వకర్మల కారణంగా ఇప్పుడు కారణ శరీరం తయారైంది. ఎస్, బ్రహ్మే అంటున్నారు కదా ఇక్కడ. అయ్యా, భిన్నత్వం ఎప్పుడు రాలేదు, అది భ్రమ. నువ్వు ఏకత్వంలో నిలబడలేకపోతున్నావు కాబట్టి భిన్నత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏకత్వంలో నిలబడలేకపోతున్నావు కాబట్టి భిన్నత్వం గోచరిస్తుంది. ఇది విషయం ఇక్కడ. జీవుడికి కారణం లేదు, కానీ జీవుడు స్వరూపాన్ని గుర్తుంచుకోలేకపోతున్నాడు కాబట్టి భ్రమ అనేది ఉన్నది అని అంటున్నాం. తిరగడాన్ని ఆపితే సో ఏం తిరుగుతుంది? శరీరం తిరుగుతుంది, మనసు తిరుగుతుంది, బుద్ధి కూడా తిరుగుతుంది. కారణం అజ్ఞానం. ఆపు దాన్ని. కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగు. ఈరోజే విన్నా ఒక ఆయన వచ్చాడు. ఏంటి అంటే, ఒక ఆమె పెద్ద ఆమెట, పెద్ద ఆమెట, ఆమెకి షుగర్ పెరిగి కళ్ళు తిరిగితే, షుగర్ తగ్గి కళ్ళు తిరిగాయమనుకో చక్కెర తినేసిందట. స్ట్రోక్ దారి తీసింది. అది పారాలిసిస్ కూడా అటాక్ అయ్యే స్థితికి వచ్చిందట. వెంటనే కనిపెట్టి వైద్యం చేశారు. తిరుక్కుంటూ ఉందండి నెమ్మదిగా. అర్థమైందా? ఒకదానికి వేయాల్సిన మందు ఇంకొక దానికి వేస్తే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, భ్రమను ఆపడమే. అయితే స్లోగా ఎలాగ ఆపాలనో ఆరాధ్యంలో నేర్పించారు, వేగంగా ఎలాగ ఆపాలనో ఇవన్నీ నేర్పిస్తాయి. వేగంగా ఎట్లా అవ్వాలండి? నేను గుర్తు చేసుకున్న ఆలోచన రావాలయ్యా. ఆలోచన రాగలేదండి, ఆరో అధ్యాయంలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయవయ్యా. అలాగేనా? హయ్యెస్ట్ ధ్యానం 18వ అధ్యాయంలో 40 నుండి 50 శ్లోకాల వరకు.
నలభై నుండి 60 శ్లోకాల వరకు, 66 వరకు కూడా అదే, 46 నుండి 66 20 శ్లోకాలు ఉంది. హైయెస్ట్ ధ్యానం 20 నుండి 40 వరకు హైయెస్ట్ విచారణ. మరి లో లెవెల్లో ప్రైమరీ లెవెల్ నుంచి చెప్పు 6 అధ్యాయం. ఇదే లెవెల్ దక్షిణామూర్తి, ఏ లెవెల్ డిగ్రీ లెవెల్ డిగ్రీ. మరి పీజీ అండి, యోగ వాసిష్టం అష్టావక్ర గీత దగ్గర కడితే పీజీలో. సో స్లోగా శాస్త్రాల్ని మనని అర్థం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ శాస్త్రపు లోతులని పరిశీలిస్తూ వస్తే మన గుట్టు మనకు తెలిసి నిగ్రహించుకోవడం జరుగుతుంది. శాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి అర్హత పెంచుకోవడంలోనే నేను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. ఈరోజు ఏదో అలాగా సంభాషణ, మాలోనే సంభాషణ కొనసాగుతుంది. అవునా? ఎవరు అడుగుతున్నారు? చర్చ వస్తుంది, అక్కడక్కడ చర్చ వస్తుంది, ఆ విషయాలు బయటకు వస్తాయి. తొందరగా తత్వాలను కూర్చోవాలంటే ఏం చేయాలి? నువ్వు శాస్త్రాన్ని లోతుగా మననం చేయి. శాస్త్రాన్ని మననం లోతుగా చేయాలి అంటే ఏం చేయాలి? నీ లోపల నిగ్రహాన్ని పెంపొందించు చేసుకో. ఎస్, నీకు శాస్త్రం లోతుగా అర్థమవుతుంది అని అంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నేను నువ్వు నిగ్రహించుకుంటున్నావు, శరీరం వృద్ధుల్ని నిగ్రహిస్తున్నావు, నేను నువ్వు స్థిరంగా నిలబడుతున్నావు. అవునా కదా? లోపలికి వెళ్తాం లేదా? అవునా? శాస్త్రం లోతుగా అర్థమవుతుంది అని అంటే నిగ్రహం కుదురుతుంది, తత్వంలో నిలబడుతున్నాం. తదస్తు శాస్త్రం లోతుగా మరణం చేయి. హరి ఓం. చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.